हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार हमारे चैनल का प्लीज सब्सक्राइब करने का। फ्रेंड्स, नैनू में अली खान में चुस्तन अली खान के आर के चैनल। फर्स्ट टाइम मन चैनल कुछ नॉट, प्लीज सब्सक्राइब चैन ब्रदर। फ्रेंड्स, ये जो मार्केट आप देख रहे हैं, ये आंध्र प्रदेश नेल्लूर डिस्ट्रिक्ट गुडर टाउन से है भाई। ये मार्केट हर जुमे का दिन मार्केट लगेगा। सुबह 4-5 बजे से मार्केट शुरू आता है। जो बकरा अभी आप देख रहे हैं, ये ब्रीडिंग कॉन्सेप्ट पे, ब्रीडिंग पर्पस के लिए ये बकरा इस्तेमाल करता है। और इनका प्राइस गोश्त के दाम से भी डिफरेंट रहता है। समझो अभी ये गोश्त 40 केजी का लाइव वेट है, तो 20 केजी का गोश्त आएगा तो 10,000 में, अगर 500 का है तो 10,000 में मांग सकते हैं इसको। तो ये इस किस्म से नहीं मिलेगा आपको, क्वालिटी के हिसाब से मिलेगा। क्या दाम पे मिल रहा है आज बकरा देखते हैं, बड़ा बकरा। सो फ्रेंड्स, मन ఈరోజు आंध्र प्रदेश नेल्लूर जिला गूडूर टाउन లో ఉన్నామండి। ఈ సంత ప్రతి శుక్రవారం రోజు సంత జరుగుతూ ఉంటది। ఈ పెద్ద పొట్టెల్లో వీడియో చాలా రోజుల నుంచి తీలేదు, ఈ రోజు వచ్చి ఉన్నాయి మనకు పొట్టెళ్ళు। ఒకసారి అడిగి తెలుసుకుందాం రేట్ ఎంత పెట్టుకున్నాయి, ఎలాంటి పొట్టెలు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం। అలాగే అక్కడ ఒక మేకల కట్ట ఉంది, ఆ మేకల వీడియో ఇంకా తీలేదు, ఒకసారి తీసుకుందాం। సో ఇది ఇత్తాలు కనిపించేది 22,000 చెప్తున్నారు, ఒక్కొక్కటిగా అన్ని చూసుకొని వద్దాం అండి। అదేదో బాగా ఎగురుతుంది అవతల ఉండేది, దీనికాడి నుంచే స్టార్ట్ చేద్దాం। సో పొట్టెళ్ళు అయితే బాగుంది, ఎన్ని పళ్ళ మీద ఉంది ఏందో ఒకసారి అడిగి తెలుసుకుంటా, తీసుకుంటున్నా ఇది అయిపోయినాక వస్తాను। ఏనా ఇచ్చేది, ఇచ్చేసారా? ఉండదు, ఇస్తారు ఇస్తారు, చూద్దాం ఒకసారి ఏం చెప్పినారు। 26,000 చెప్తున్నారు, చెప్పేమో 22,000 ఇస్తారు లాస్ట్। సో 26,000 చెప్పినారండి, 26,000 అనేది చెప్పినారు। దారం అనేది జరుగుతూ ఉంటాయి మార్కెట్లో, అయితే మనకు చూస్తూ ఉండటం। సో పొట్టెళ్ళు అయితే బాగానే ఉంది, 26,000 బతారే బాయ్ ఇస్కి దాం। వెనకాల నుంచి కూడా ఒకసారి చూడొచ్చు పొట్టెళ్ళని, ఎంవీఆర్ గోట్ ఫామ్। మేకలు మేకపోతులు కొనాలనుకున్న వాళ్ళకి గొప్ప అవకాశం మా వద్ద। సిరోహి, గుజారి, బార్బరి, సోజాత్ వంటి అన్ని రకాల జాతుల మేకలు మేకపోతులు లభించును। 15 నుంచి 30 కేజీలకు పైగా బరువు ఉన్నటువంటి మేకలు మేకపోతులు 300 పర్ కేజీకి ఇస్తున్నారండి। ఎంవీఆర్ గోట్ ఫామ్ స్క్రీన్ మీద కనబడే నంబర్లకి కాల్ చేయండి, ఎంవీఆర్ గోట్ ఫామ్। సో రాజంపేట వాళ్ళు అండి, రాజంపేటకు మనకు చాలా రోజుల తర్వాత వచ్చారు। దీంట్లో ఒక పొట్టెళ్ళు అయితే బారం జరుగుతుంది, ఈ పొట్టెళ్ళు వచ్చేటప్పటికి 32,000 మీద ఫైనల్ మీద నిలబడుకుని ఉన్నారు। ఇది 38,000 చెప్పారు, 32,000 దాకా నిలబడుకుని ఉన్నారు। సో ఇది ఫైనల్ అవుతుంది, ఇంకా చూద్దాం, 32కి ఫైనల్ ఇవ్వటం లేదు ఇది। సో చూద్దాం మిగతా రెండు ఎంత చెప్పారో, బేరాలు కూడా తెలుస్తూ ఉంటాయి। సో ఇవి కూడా ఉన్నాయి, ఇవన్నీ ఒకే అతనివేండి, మనం 32,000 చెప్పి ఏదైతే చెప్పామో అతనివే ఇవంతా। సో అదైతే ఫైనల్ అయిపోయింది, 32,000 ఆయన కొన్నారు। సో కర్ణాటక వాళ్ళు అయితే ఇవ్వలేదు ఆయనకి, అదే రేట్ మీద వేరే వ్యక్తి కొన్నాడు, 38,000 చెప్పారు, 32,000 అది అమ్ముడుపోయింది। సో ఇది ఫైనల్ అయిందండి, మన బ్రదరే కొన్నారు, ఇంకా కొని ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం మనం ఒకసారి। ఏం మాట్లాడబాక, ఇంకా అట్లా ఇష్టంతో అయిపోయింది ఇంకా మొత్తం, ఇది 32,000కి ఫైనల్ అయిందండి ఇది। ఒకసారి వీటి రేట్ చెప్పవా? ఇవి ఇవి ఎవరు? రమణ అన్నగా మాట్లాడదు। సో ఇది ఇది ఈ రెండు మనవే కదా, ఇదేం చెప్పున్నారు రానా? సో రెండు కలిపి 60,000 చెప్పినారండి, 60,000 చెప్పున్నారు, 30,000 కిందకి। సో బండి ఇవి కొన్ని ఉన్నారు, ఆ బండి కాడికి వెళ్దాం ఒకసారి, ఇంకా ఉన్నాయి, ఫస్ట్ బ్రదర్ తోటి మాట్లాడుకునేసి వచ్చేద్దాం, దాని తర్వాత మిగతా వీడియో కంప్లీట్ చేద్దాం। సో ఇది కోలార్, కోలార్ అన్నా, ముల్బాగల్। సో ముల్బాగల్కి వెళ్తా ఉంది బండి, సో దీంట్లో 40 దాకా కొన్ని ఉన్నారంట, 30,000 మీద నా జత, 30,000 మీద జత కొని ఉన్నారు, 40 కేజీల దాకా కనిపిస్తూ ఉంది లైవ్ వెయిట్ ప్రకారంగా చూస్తే। సో 40 కేజీస్ లైవ్ వెయిట్ కనిపిస్తుంది పొట్టెళ్ళు ఒక్కొక్కటి, అవునన్న 30,000 నా పేరు, 30,000 మీద జత, 40 కేజీల లైవ్ వెయిట్ పడే పొట్టెళ్ళు ఒక్కొక్కటి పట్టుకుని ఉన్నారు। సో ఈ పొట్టెళ్ళు వచ్చేటప్పటికి 32,000 మీద ఇది కొన్నారు అన్నారు, 32,000 మే ఫైనల్ అయింది, ఇది డబ్బులు ఇస్తా ఉన్నారు। సో బ్రదర్ తోటి ఒకసారి మాట్లాడాలి, సో బ్రదర్ పేరు ఒకసారి కనుక్కుందాం అండి, ఏం పేరు చెప్పారు అనేది, ఏం పేరు అన్నారన్నా? సునీల్ అన్నా, అరుణ్, ఎక్కడి నుంచి అన్నయ్యా?
కోలార్ డిస్ట్రిక్ట్ ముల్బాగల్ నుంచి కర్ణాటక. ఎంతకు కొన్నారన్న ఇది? 32,000. మీరు హైయెస్ట్ గా అమ్మిన ఇందాక ఫోటో చూపించిన పొట్టేళ్ళు ఎంత కమ్మారన్న ఇది? 85,000. మీరు బక్రీద్ కమ్మారు? 15 రోజుల క్రితం అమ్మారు 85,000 మీద ఒక పొట్టేలు. ఎంత పొడవు ఉండిందా? వీడియో ప్రశాంతత అనేది లేదండి అసలు. ఈరోజు వీడియో తీయాలంటే ప్రశాంతత లేదు అసలు. ఒకసారి చూద్దాం ఈ రెండు పొట్టేళ్ళు ఏం చెప్పున్నారా. రెండు పొట్టేళ్ళు ఉన్నాయి, ఒకసారి అడుగుదాం. క్యాపత రియాజ్ భాయ్, 27,000 ఇవాళ 27,000 రూపాయలు ఎదురుగుండేది చెప్తున్నారండి. 27,000 ఇది ఏ భాయ్? 21,000 పే బతారే. సో చూడొచ్చు రెండు పొట్టేళ్ళు ఉన్నాయి. అది వచ్చేటప్పటికి 26,000 చెప్తా ఉన్నారు. ఇది 21,000 చెప్తా ఉన్నారు. గ్రీడింగ్ కాన్సెప్ట్ కోసం అండి. వచ్చాదా? సో ఇక్కడ ఒక పొట్టేళ్ళు అనేది ఉంది, దీన్ని కూడా చూద్దాం. ఇది ఏం చెప్తున్నారా? తీద్దాం పొట్టేళ్ళని తీయాలా, మనుషుల్ని తీస్తే ఏం లాభమా? పొట్టేళ్ళు కదా చూపించాల్సింది. చూస్తా ఉన్నారు బాబాయ్, ఇది ఏం చెప్తారు అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఏం చెప్పినారు? 24,000. 24,000 బతారే. 24,000 కి మాంగ బతారే 24,000 మీద. బేరాలు అనేటివి సహజం అండి. చూసారు కదా 38,000 చెప్పిన పొట్టేళ్ళు 32,000 ఇచ్చారు. సో 6,000 బేరం అనేది ఉండింది. ఆ రకంగా బేరాలు అనేటివి జరుగుతూ ఉంటాయి. బార్గింగ్తో రైతా హరి రమేష్ మార్కెట్ జో ఇవి చూద్దాం రమణ. ఇది సో ఈ 4 వచ్చేసి 60,000 మీద అయిపోయినాయండి, బ్రదర్ కొన్నారు. సో 30,000 మీద జత ఇది తీసుకోవడం జరిగింది. 60,000 చార్ బక్రా. సో నా వెనకాల కొన్ని పొట్టేలు ఉన్నాయి, వాటి గురించి అడగాల. ఆయన డబ్బులు లెక్కేసుకుంటున్నారు, అడుగుదాం. అలాగే ఇక్కడ ఒక రెండు టగర్లు ఉన్నాయి, టగర్లు చూద్దాం. అలాగే ఇక్కడ ఒక రెండు పొట్టేళ్ళు ఉన్నాయి, ఇది చూద్దాం. ఇది బాగుంది, చూడొచ్చు ఒకసారి. ఎంత చెప్పారో అది ఏం చెప్తున్నారు, అన్నారా అన్నారా అంటే పొట్టేళ్ళు అయితే బాగా కనిపిస్తా ఉన్నారు. కనపడదు, కనపడకుండానే తీస్తా ఉన్నాం. 22,000. 22,000 బతారే బేస్ట్ మాన్ డిస్కోర్ 2,000 బతారే. సో ఇది కూడా మస్తు ఉంది భయ్య. పొట్టెల్ని కూడా ఒకసారి సైడ్ నుంచి చూద్దాం, జాళ్ళు మొత్తం చూసుకుందాం ఒకసారి. మంచి హైట్లో ఉన్నాయి, రెండు పొట్టెలు ఉన్నాయి. సో ఎన్ని పళ్ళ మీద ఉందో చూడాలా ఒకసారి, మొత్తం కూడా చూడొచ్చు. మంచి సైజ్ లో ఉంది, అడుగుతున్నాం. తమ్ముడు ఫోన్ మాట్లాడుతున్నాడు. మన అన్న నానిగారు వచ్చారండి, మన తాడిపల్లి గూడెము మార్కెట్లో పెద్ద పొట్టేళ్ళు కొంటున్నారు అమ్ముతున్నారంటే ఈయనే ఉంటారు ఫస్ట్ వరుసలో. అవన్నీ టగర్లు అండి, టగర్ల గురించి మాట్లాడుతున్నాను నేను తాడిపల్లి గూడెము. ఎలా ఉన్నారనా? కొన్నారు ఈరోజు? చూద్దాం అది కూడా. నాలుగు అమ్మేశారా? ఏం చెప్పినా తమ్ముడు? 25,000. 28,000. 28,000 బతారే బేస్కిదా. బార్గింగ్ తో హర్ హమేషా హర్ మార్కెట్ పే రహతా హై క్యాదామ్ పే దుస్రా ఔర్ ఏక్ భీ ఇస్కో భీ. సో కడప నుంచి ఉన్నాయండి, ఇది వెనకాల ఉంది, అది కూడా చూద్దాం ఒకసారి. సో మంచిగా ఉంది ఇది కూడా. ఇది ఏం చెప్పినారు భయ్య? జత 50,000. 25,000 బతారాయే. జోడా జోడా 50,000 మే బతారా. అచ్చే బక్రే దోనో. ఉంటా 14,000.
14,200 అడుగుతున్నారు ఇది ఇవ్వటం లేదు 16,000 పై మాట ఆయన చెప్పుకొని వస్తున్నారు లేకపోతే ఏంది పొట్టెలు పొద్దున్నే ఒకటి అమ్ముడుపోయినట్టుంది చీకటితో 6 గంటలకి ఎంత పోయింది అది బాగుండింది 30,000 మీద పోయిందా చీకటితో వచ్చాను నేను 5 గంటలకు దాకా ఆ టైంలో కనిపించదు కదా ఇది అని చెప్పినారు నా ఇది ఎంత 23,000 సో 23,000 కి మాంగ్ బతారేసి ఈ మూడు ఈనవే ఈ రెండు గురించి అయితే మాట్లాడుకున్నాం ఈ రెండు గురించి అయితే రేట్ తెలియలేదు మనకు కూర్చొని ఉండేది వచ్చేటప్పటికి 23,000 చెప్పినారండి ఇందాక నేను వీడియోలో దీన్ని లేపి తీశాను 24 చెప్పున్నారు ఇది 23,000 చెప్పున్నారు ఇది 23,000 రూపీస్ కిందకి ఇది చెప్పున్నారు సో ఇదంటే మార్కెట్లో అయితే మంచి పొట్టెళ్ళు వచ్చాయి కానీ ఈరోజు నాకు టైం సెట్ కాల అంటే ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి ఇటు చూసి అటు చూసేటప్పటికి నాకు టైం సెట్ కాలేదు ఈరోజు వీడియో తీయడం సో బ్రీడర్స్ కూడా వచ్చాయి ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి ఆ టైంకి వచ్చినప్పుడు కూడా నేను ఒక మంచి పోతు మంచి కొమ్ములతో ఉండింది అది అమ్ముడుపోయింది సో అవన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను వీడియోలో తీయలేకపోయాను సో మాక్సిమం ట్రై చేస్తాం నెక్స్ట్ వీక్ మంచిగా తీయాలనేసి ఇంకా 2 వీడియోలే తీసాను ఇప్పటికీ మేకలు అయితే అంత పెద్దగా రాలేదు ఈరోజు ఆ మేకల వీడియో తీయాలా గొర్రెల వీడియోలు తీయాలా ఒకసారి చూద్దామండి